రోజున అప్పటి నుంచి కూడా చాలా నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి ఆయన ఆయనకు కూడా ఒక అడ్వైజర్ పోస్ట్ ఇవ్వటం అనేది రియల్లీ కావచ్చు ఆయనకి ఇచ్చే గౌరవం ఆ వర్గాల వారికి కూడా ఇచ్చే గౌరవం ఇచ్చే గౌరవం రాకేష్ గారు జగన్మోహన్ రెడ్డి ఇందాక సత్యమూర్తి గారు కావచ్చు వీళ్ళు మాట్లాడింది ఏదైతే చాలా కార్పొరేషన్లు ఇవన్నీ వేశారు ఆ కుర్చీలు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఆ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో తెలియదు దానికి సంబంధించి బడ్జెట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు సో రాష్ట్రం ఈ విధంగా ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి ఒక మినిమం కార్పొరేషన్లు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎట్లా ముందుకెళ్తారు బడ్జెట్ మాత్రం లోట్లో ఉంది ఈ ఒక ప్రశ్న ప్రజల్లో కావచ్చు కొద్ది మందిలో ఉంది విధంగా ముందుకెళ్తారు మరి ఇది కొద్ది మందిలో కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో నాటుకుపోయింది ఆ సమస్య ఆయన అలా చేశాడు అది ఎందుకనంటే ఎన్నో కార్పొరేషన్లకి మీరు చెప్పినట్టు కుర్చీలు కాదండి కార్లకు ఆయిల్ లేదు ఏడెనిమిది కార్పొరేషన్లకి ఒకళ్లే ఎండి ఎండి ఒక పదిహేను కార్పొరేషన్లకు ఒకటే ప్యూను ఆ ఒక గదిలో ఒక కార్పొరేషన్ ఒక గదిలో ఒక కార్పొరేషను ఒకే గదిలో రెండు కుర్చీలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకోవాలంటే ఇంకోళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితి రూము అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు యువగలం పాదయాత్రలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రజల యొక్క ఆకాంక్షను తెలుసుకున్నారు ఏ వర్గాలు ఏం కోరుకుంటున్నారు నిజంగా వెనకబడిన వర్గాలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఆర్యవేశ కార్పొరేషన్ ఉంది ఆర్యవేశ కార్పొరేషన్కి గతంలో కుర్చీ కాదు కదా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు ఆర్యవేశంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వారికి తగు నిధులు కేటాయిస్తామని ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఆ రోజు పెట్టడం జరిగింది అదేవిధంగా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు చెప్పింది ఏంటంటే అన్ని కులాలకి దామాషా ప్రకారం నిధులు కేటాయించడం జరుగుతుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మరీ వాళ్ళు ఖర్చులకు కూడా జేబులు ఎత్తుక్కునే పని లేకుండా దామాషా ప్రకారం ఫస్ట్ నామినల్ బడ్జెట్ కాబట్టి కొంత కొంతగా ఉన్నా కూడా రెండో సంవత్సరం ఏదైతే ముఖ్యంగా మార్చిలో వచ్చే పెద్ద బడ్జెట్ నుంచి కూడా ఖచ్చితంగా దామాషా ప్రకారం నిధులు కేటాయించబోతా ఉన్నాం ఆర్యవేశ కార్పొరేషన్లో ఒక విచిత్రం ఏంటంటే అండి మేము చూసాం ఆ రోజు సడన్గా బడ్జెట్ ప్రపోజల్ వచ్చింది సోషల్ మీడియా అంతా హల్చల్ చేస్తుంది ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి నేనే ఒక గుళ్ళో ఉన్నా ఏంటది ఇన్ని పూజ అయిపోయి బయటకు వచ్చి చూస్తే పదకొండు వందల కోట్ల ఆరివేశ కార్పొరేషన్కి ఇచ్చేశారన్న పదకొండు వందల కోట్ల ఆరు కార్పొరేషన్కి ఇచ్చే నంబరే కదా పదకొండు వందల కోట్ల ఆరివేశ కార్పొరేషన్కి ఇచ్చాను తేరా నెల రోజుల తర్వాత దాన్ని బద్దలు కొడితే మాకు బ్రేక్ ఈవెన్ ఇవ్వంది ఏంటండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళలో ఆర్యవశ్యులు అందరూ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరి నిధులకు ఏదైతే ఇస్తున్నావో ఆ నిధులంతా తీసుకొచ్చి ఆరివేశ కార్పొరేషన్ ద్వారా ఇచ్చాం అందుకే పదకొండు వందల కోట్ల ఆరివై కార్పొరేషన్ జాగ్రత్తగా అసలు అది కూడా లేదండి బాబా ఆయన చెప్పిన అంకెల్లో సున్నాలు వాల్యూ లేని వ్యక్తి అసలు సున్నాలకి నిజంగా వాల్యూ లేకుండా ఇష్టం వచ్చినట్టు అబద్ధ పంకిలు చెప్పేసి జనాల్ని మోసపూరితంగా చేసి ఈరోజు ఒక అండ ఒక ఆసరా లేకుండా కేవలం ఇందాక చెప్పినట్టు అతనికి కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టడం కోసం కార్పొరేషన్లు ఇచ్చాడు అప్పులు తేవటం కోసం కార్పొరేషన్లు తెచ్చాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు కానీ ఈరోజు ఖచ్చితంగా మా అందరికీ ప్రగాఢ విశ్వాసం ఉంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా వారు కొంత నిధులు కేటాయించడం జరిగిపోతూ ఉంది రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ రాజు అసెంబ్లీలో ఖచ్చితంగా ఏదైతే నామినల్ బడ్జెట్ వాళ్ళు పెడతారో తద్వారా ప్రతి కార్పొరేషన్కి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రామిస్ ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే వారి హక్కు అది స్టేట్కి ఒక బిల్డింగ్ ఒక కమ్యూనిటీకి ఒక కార్పొరేషన్కి ఉండటం అనేది నామినల్ హక్కు ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక సామాన్యుడికి ఎలా ఉంటుందో ప్రభుత్వం తరఫున కార్పొరేషన్కు ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ ఆ కార్పొరేషన్కి ఉండాలి కదండి దానికి ఆల్రెడీ ట్రైల్ వేసారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఒక వంద కోట్లు నిధులు ఇచ్చి వరకు ఒక బిల్డింగ్ సమకూర్చి ఒక బడ్జెట్ని ఏ విధంగా చేయొచ్చు అనేది దాని నుంచి రీరూట్ చేసి ఒక ట్రైల్ వేసారు కానీ నెక్స్ట్ టైం అయితే మిగిలిన క్యాష్కి కూడా అలా అయ్యేది సో అది అవ్వలేకపోయింది ఇప్పుడు ఏదైతే పద్ధతి బ్రాహ్మీణ్ కార్పొరేషన్లో చేసి ఆ రోజు కొన్ని నిధులు ఇచ్చి ఒక బిల్డింగ్ని ఒక పర్టికులర్ స్టాఫ్ని కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ వెల్ఫేర్ యాక్టివిటీ ఆ కార్పొరేషన్ ద్వారా ఏం చేయాలి కమ్యూనిటీలో వెనకబడ్డ వర్గాలకు ఏం చేయాలి అనేది ఆయనకు ఒక ఆలోచన ఉంది ఖచ్చితంగా వాటిని మేమందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం వెంకటేశ్వరరావు గారు